సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈ నెల 4వ తేదీన కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. హుజూర్నగర్లో 4వ తారీఖున కేటీఆర్ రోడ్ షో కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని, మఠపల్లిలో రోడ్ షో ఉంటుందని హుజూర్నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వారం నుంచి పక్కా ప్రణాళికతో ప్రతి బూత్ నుంచి ఒక ఇన్ఛార్జిని వేసుకుని ప్రతి ఇంటికి వెళ్లి వారికి కలిసి చెప్పడం జరుగుతుందన్నారు. ఇక అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఉన్న నీళ్ళన్నింటినీ కూడా ఎన్ఎస్పీ సెంటర్ లెఫ్ట్ కెనాల్ చూపించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. వాళ్ళు లిఫ్ట్లు పెట్టినా కూడా ఆ లిఫ్ట్ల మీద మెయింటెనెన్స్ కూడా ఇబ్బందికరంగా ఉండే, కొన్ని లిఫ్ట్లు పెట్టారు. ఇవాళ మొత్తం ఈ సమగ్రంగా ఈ ప్రాంతానికి కావాల్సిన లిఫ్ట్లన్నింటి గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఇక్కడికి, వారిని కూడా ఖచ్చితంగా కోరుతాం. హుజూర్నగర్ కావాల్సిన సమగ్ర నీటి పారుదల ప్రణాళికను ఇవ్వమని అడుగుతాం. అది వచ్చే 6 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. బాధ్యతలు ఉండాల్సిన అవసరం ఉండదు. సంక్షేమ కార్యక్రమాల్లో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేము చేస్తున్నాం కాబట్టి, వామపక్షాలకు కావాల్సింది ముందుగా సంక్షేమమే కావాలి కాబట్టి, సంక్షేమ రారాజైన కేసీఆర్ గారికి తప్పనిసరిగా మద్దతు తెలియాల్సిన అవసరం వారి మీద ఉన్నది. అయితే వారు చర్చించుకుంటున్నారు, వారిని ఖచ్చితంగా వారి యొక్క ఆలోచన ఎట్లా ఉందని ఇంకా తెలియదు. సిపిఐ చేసినట్లనే వారు కూడా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఈశాన్య ప్రాంతంలో ఉన్న చింతలపాలెం మండలం నుంచి వెళ్ళి ప్రచారం కూడా మొదలు పెట్టారు. అక్కడ కూడా గ్రామాల ఇవాళ మా నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు, అదేవిధంగా బూత్ శాసనసభ్యులు రాతోడు బాపురావు గారు కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వారు కూడా అక్కడ ఉన్న అభిప్రాయాలు ఏంటి కూడా వారు చెప్తారు. ఇదే సందర్భంగా ఈశాన్య ప్రాంతంలో ఉన్న చింతలపాలెం మండలం నుంచి వెళ్ళి ప్రచారం కూడా మొదలు పెట్టారు. అక్కడ కూడా గ్రామాల ఇవాళ మా నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు, అదేవిధంగా బూత్ శాసనసభ్యులు రాతోడు బాపురావు గారు కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వారు కూడా అక్కడ ఉన్న అభిప్రాయాలు ఏంటి కూడా వారు చెప్తారు. ఇదే సందర్భంగా ముందనే నామినేషన్ అయిపోయి స్క్రూటీ కూడా అయిపోయి దాదాపుగా 31 మంది అభ్యర్థుల రంగంలో నిలబడ్డారు. టీఆర్ఎస్ పార్టీగా గత వారం రోజులుగా పక్కా ప్రణాళికతో మా ప్రచారం మొదలు పెట్టాం. ప్రతి మండలానికి ఇన్ఛార్జ్, ప్రతి బూత్ కి ఒక ఇన్ఛార్జ్ వేసుకొని నీళ్ళ మీద ఇంతమంది వచ్చి ప్రచారం చేస్తారా అని. ఒకటి, ఎన్నికల్లో పోటీ అనేది పార్టీల మధ్య జరుగుతున్నది. ఇది మహిళనా పురుషుడా అని చెప్పేసి దాని మీద ఎప్పుడు జరగదు. రెండు, మహిళలకే ఒక విధంగా మహిళలే అనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న మహిళా రంగానికి చేసినటువంటి పనులు ఎవరు చేయలే. అది కళ్యాణ లక్ష్మి రూపంలో అయినా కేసీఆర్ కిట్ రూపంలో అయినా వాళ్ళ శ్రమ తగ్గించడానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం ద్వారా కానీ, లేక ఒంటరి స్త్రీలకు కానీ బీడీ కార్మికులకు కానీ అనేక మందికి పింఛన్లు ఇవ్వడం ద్వారా మహిళా రంగాన్ని మహిళా లోకాన్ని ఎక్కువగా ఆదుకునేది కేసీఆర్ గారు కాబట్టి, మహిళల సానుభూతి ఏమైనా ఉంటే అది కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద ఉంటారు తప్ప మరొకరి మీద కాదని చెప్పేసి మీ ద్వారా తెలియదలుచుకున్నాం. మూడో అంశం, ముఖ్యమంత్రి గారికి హుజూర్నగర్ అభివృద్ధి కోసం ఏమైనా లెటర్ ఇచ్చారా? ఏదైనా మంత్రి గారికి హుజూర్నగర్ అభివృద్ధి కోసం లెటర్ ఇచ్చారా? ఈ జిల్లా అభివృద్ధి సమావేశంలో ఎప్పుడైనా పాల్గొన్నారా? సమీక్ష లేకపోతే రివ్యూ సమావేశాలను ఎక్కడైనా పాల్గొన్నారా? వారు ఇచ్చిన దానికి మేము ఏదైనా కాదన్నామా అని వారు చెప్పాలి. రెండు, హుజూర్నగర్ నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనుల్లో మేము ప్రభుత్వ పరంగా తీసుకున్న దాంట్లో అది మిషన్ కాగతి ఏదైతే 111 నియోజకవర్గాల్లో ఎట్లా ఇచ్చినా ఇక్కడ కూడా 25% ఇచ్చినాం. అది గొర్రెల కార్యక్రమం అయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఊర్లో కూడా
శాతం ఈ సంవత్సరం 50% ఇచ్చేయడానికి అట్లా ఇచ్చిన నేషనల్ హైవేస్ లో ఇక్కడికి రావాల్సిన ఇప్పుడు గోదావరి